కూడ ఎప్పుడూ వెలుగులు చిమ్మే కాంతి పుంజమేనమ్మా మానవ జాతికి రక్షణ కవచం మహిళా మూర్తినమ్మా మీకు ఆపరేషన్ చేసిన మేడం డాక్టర్ నివేదిత గారు. నివేదిత, ఎంత మంచి పేరు. నేను అడిగింది వేణీళ్ళు, అది కూడా షేవింగ్ చేసుకోవడానికి. అది కాదండి. ఏది కాదండి. అవును, పేషెంట్ తాలూకు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు మేడం. 108 వాళ్ళొచ్చి డ్రాప్ చేసి వెళ్లిపోయారు. అయితే ఓ పని చేయండి, 2 డేస్ పాటు ఐసీయూలోనే ఉంచండి. మెడికేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. ఎస్ డాక్టర్. పొరపాటు అలవాటుగా చేయడం మీకు ఆనవాయితీ అనుకుంటాను. మీరు? మేం నివేదిత తల్లిదండ్రులం. అంత గొప్ప బిడ్డని కన్నా మీరు చాలా అదృష్టవంతులు. కరెక్ట్. ఆడవాళ్ళకి ప్రతీ కాన్పు మరో జన్మనివ్వదు, మరో జన్మనెత్తిన అనుభూతిని కలిగిస్తుంది అంతే. ఏదేమైనా నాకు మాట ఇవ్వాలి. అవన్నీ ఆలోచించడం ఇప్పుడంత అవసరమా? ప్లీజ్ ఫర్గెట్ ఇట్. సుజాత, నాకు మాట ఇవ్వు. రేణు, కంట్రోల్. సిస్టర్, నొప్పులు వస్తున్నాయి, ఆపరేషన్ కన్నీ రెడీ చేయండి. రేణు, కొంచెం మోచుకోవే. స్ట్రెచర్ తీసుకురండి. రేణు,
సార్ ఫోన్ చేసి మరీ డిస్టర్బ్ చేస్తున్నారు. హలో హలో మోహన్ గారా? అవును మోహనే మాట్లాడుతున్నాను. నువ్వెవరు? నేను డాక్టర్ సుజాత. చెప్పండి డాక్టర్ గారు, రేణుకి డెలివరీ అయిందా? ఆ శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. ఆడపిల్ల మోపిల్లాడా? చూడండి డాక్టర్ గారు, మగపిల్లాడైతే నాకు చెప్పండి, ఆడపిల్ల అయితే పీక బిస్కి చంపేయండి. మీ నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రాదా? ఇప్పుడు నేనేమన్నానండి? అంత బాధపడిపోతున్నారు? ఈ మాట అన్నది నా స్నేహితురాలు భర్త గనుక ఊరుకున్నాను. ఇంకొకరైతేనా తగిన సమాధానం చెప్పుండేదాన్ని. ఎనీహో మీకు పండంటి పిల్లాడు పుట్టాడు. థ్యాంక్ యూ డాక్టర్. తల్లి పిల్లాడు క్షేమం. థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ మెనీ థ్యాంక్స్. అమ్మా అమ్మా వస్తున్నా. అమ్మా ఏంటా పిచ్చి ఆనందం? నేను తండ్రినయ్యాను, మన ఇంటికి వారసుడు వచ్చాడు. మా నాయనే చాలా సంతోషంరా, ఇన్నాళ్ళకి నా కళ నీ కోరిక ఫలించాయన్నమాట. ఒరే మోహన్ 2 నిమిషాలు రా, దానికి అన్నం పెట్టొస్తానరా. అబ్బా ఒక్క పూట తినకపోతే చావదులేమ్మా, ముందు నీ మనవడు చూద్దాందా. నువ్వు పక్క తప్పుకో. ఏంటి ఆకలి? ఎప్పుడు నీకు ఆకలి? నన్ను తినే సరిపోతుంది, చెప్పేదాకా బయటికి రాకో, నోరు ముసుకుని పడుండు. నీ ఆత్రం చూస్తుంటే ముచ్చటేస్తుందరా, పోనీలే. 2వసారైనా నీ కోరిక తీర్చాడు భగవంతుడు. ఏడుకొండలవాడా వెంకటరమణ, నువ్వు ఉన్నావయ్యా. ఆ దండాలు తర్వాత పెట్టుకోవచ్చు, ముందు పద. మెల్లగరా నాయన, నీకేమొచ్చినా పట్టుకోలేము. అబ్బా పిల్లాడు దొండ పండులాగున్నాడు. ఓ నాన్నా నాన్నా బంగారం. థ్యాంక్ యూ రేణు, నాకు బంగారం లాంటి కొడుకునిచ్చావు. థ్యాంక్స్ నా కాదండి, చెప్పాల్సింది ఆ దేవుడికి. అవును ఒంట్లో ఎలా ఉంది రేణు? పర్వాలేదండి, బాగానే ఉంది. బాబెలా ఉన్నాడు? అచ్చం నాపోలికే. ఏమా? అవునరా, ఆ చెవులు ముక్కు కళ్ళు అచ్చం వాడు నీ పోలికే. అవునగారు నీ పూజలు ఫలించాయి. అమ్మా బాబును చూస్తుంటే నాన్న మళ్లీ పుట్టాడనిపిస్తుంది. అచ్చంగా నాన్న పోలికే, నాన్న పేరే పెడదాం. ఒరే నా మనవడి వేళ్ళు చాలా పొడుగ్గా ఉన్నాయిరా, అంటే మంచి స్పృద్రూపి అవుతాడన్నమాట. అచ్చం మీ నాన్నగారులా. అవును వాడు కూడా నాలాగే అందగాడవుతాడన్నమాట. అవును మరి, వాడు పుట్టింది ఏ వంశంలో? మహారాజా వంశంలో పుట్టాడు, మహారాజా వంశం కదా నాన్న. విజిటింగ్ అవర్స్ అయిపోయినాయి, మీరు వెళ్తే పేషెంట్ రెస్ట్ తీసుకుంటుంది. వస్తానమ్మా. నా మనవడు జాగ్రత్త. నువ్వు టాబ్లెట్ వేసుకున్నావమ్మా? ఏమండి? ఏంటి స్పెషలా? ఏంటి హాస్పిటల్ విశేషాలు? రేణుకు బాబు పుట్టాడండి. రియల్లీ? కంగ్రాట్స్. అందుకేనా ఇటీ? ఆపండి మీ జోకులు, కంగ్రాట్స్ నాకు చెప్తారేంటి? మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నేను నీకు చెప్తే నువ్వు ఆవిడకి పాస్ ఆన్ చేస్తావని? పాస్ ఆన్ చేస్తానండి, కాకపోతే అందులో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? ఏమంటారు, మీ నిర్ణయం పైన ఆధారపడి
నీ నిర్ణయం ఎప్పుడు తప్పు కాదు. నాకా నమ్మకం ఉంది. గో హెడ్. థ్యాంక్ యూ. నాకు పుట్టింది పాప కదా, బాబంటారేంటి? ఈ బాబు నా బాబు కాదు. ఈ బాబుకి నేను పాలు ఇవ్వను. ఏంటి రేణుక అలా చూస్తున్నావేంటి? బాబేడుస్తున్నాడు, పాలు పట్టు. నాకు పుట్టింది పాప, నాకు బాబే కావాలి. ఈ బాబు నాకొద్దు. ఏంటి? వీడు నా బిడ్డ కాదు. ఈ బిడ్డకు నేను పాలు ఇవ్వను. పాప కాదమ్మా, నీకు పుట్టింది బాబు. నువ్వింకా మీ అత్తగారు మీ ఆయన మాటల్లో నుంచి తేరుకోలేదు. ఇదిగో బాబుకు పాలివ్వు. దానికి అందంగా జడేస్తాను, పువ్వులు పెడతాను, పరికిణి కుట్టిస్తాను, రవ్వల నెక్లెస్ చేయిస్తాను, నడుముకి వడ్డాణం పెడతాను, కాళ్ళకి మువ్వలు పెడతాను, నా తల్లిని కంటి పాపలా చూసుకుంటాను, నలుగురిలో మేటి అనిపిస్తాను. నీకు పుట్టింది పాప కాదు బాబు. నేను చెప్తున్నాను, బాబే పుట్టాడు. పడుకో పడుకో. రేణు, రేణు పాలిబు. బాబే పుట్టాడా? అవును, బాబే పుట్టాడు. నీకే చెప్తున్నాను పాలిబు. బాబే పుట్టాడా? పాప కాదా? నీకు పుట్టింది బాబేనే, పాలిబు. అంతే అయి ఉంటుంది. రేణు, నిద్రపోవటానికి ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపు ప్రశాంతంగా పడుకో. అన్నీ అవే సర్దుకుంటాయి. ఎన్నాళ్ళకి ఇది మామూలు మనిషి అవుతుందో? నిజం తెలిస్తే భగవంతుడా. పేషెంట్ నేరూంలో ఉంచారు. ఓకే.
రేణు నిద్రపోతున్నావా? లేదు, కలలు కంటున్నాను. పగటి కలలా? కాదు, పండంటి కలలు. సడన్ గా అంత ఆనందమా? కాదా మరి, ఆయన అత్తయ్య గారు బాబు పుట్టడంతో పూర్తిగా మారిపోయారు. ఈ ఆనందం తృప్తి చాలే జన్మకి. పిచ్చిదానా, నీకు ఆనందం వచ్చినా కష్టమే, బాధ వచ్చినా కష్టమే, ప్రతిదానికి చలించిపోతావు. సరే గాని ఈ టాబ్లెట్ వేసుకో. నమస్తే డాక్టర్ గారు. ఆ మోహన్ గారు రండి, మీ బాబును చూసుకున్నారా? నాన్నా, పాపం హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి తనకి ఎక్కడ ఆడపిల్ల పుడుతుందోనని రేణు భయపడుతూనే ఉంది. మంచిదైంది, ఆడపిల్ల గనక పుట్టుంటే పీక పిసికి చెత్త కుప్పలో పడేసుండేవాణ్ణి. గుడ్ ఐడియా. ప్రతి తల్లి తండ్రి మొదట్నుంచి అలాగే అనుకునుంటే బాగుండేది. అప్పుడు ప్రపంచంలో మగవాళ్లే పెళ్లి చేసుకుని కాపురాలు చేసి మగపిల్లల్నే కనేవాళ్లు. ఎంచక్క, దేశంలో అమ్మలే ఉండేవాళ్లు కాదు. అంటే మీ ఉద్దేశం? మంచుద్దేశమే. ఆడపిల్లలు ఎందుకీ సమాజంలో? మగవాళ్లుంటే చాలు కదా అని. మీ మాటల్లోని వ్యంగ్యం అర్థం చేసుకోలేనంత పిచ్చివాణే కాదులేండి. పోనీలేండి, ఏ నిజమైనా ఒప్పుకున్నారు. ఎప్పటికైనా నువ్వు కంటావుగా, అప్పుడు కను అరడజన మంది ఆడపిల్లల్ని. అప్పుడు తెలుస్తుంది వాళ్ళెదిగి గుండెల మీద కుంపటైతే ఆ నొప్పేంటో అప్పుడు తెలుస్తుంది. మీరన్నట్లు అదే జరిగితే నాకన్నా అదృష్టవంతురాలు, అపూర్వమైన తల్లి ఈ ప్రపంచంలోనే మరెవ్వరూ లేరనుకుంటాను. వాళ్ళని ఎవ్వరూ ఊహించినంత గొప్పగా పెంచుతాను, పెద్ద చేస్తాను. ఈ దేశానికి గర్వంగా వాళ్ళని కానుకలుగా ఇస్తాను. సుజాత, వదిలేవే ప్లీజ్. ఓకే రేణు, నువ్వింకా విశ్రాంతి తీసుకో, మళ్ళీ వచ్చి చూస్తాను. రౌండ్స్కి వెళ్తున్నాను, టేక్ కేర్. నీ ఫ్రెండ్ అయిపోయింది, పైగా డెలివరీ మంచిగా చేసి మగపిల్లనిచ్చింది, అందుకని ఊరుకున్నాను గాని లేకపోతే నా తడాకా ఏమిటో చూపించేవాణ్ణి. అత్తయ్య, సాహితి ఎలా ఉంది? భోషాణం పెట్టిలో తిమ్మిరుండలాగా చక్కగా ఉంది. రెండు రోజులు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, నేనొచ్చేస్తాను. రెండు రోజులా? ఎందుకు? రేపే డిశ్చార్జ్ చేయమని చెప్పు, డబ్బు దండగా. పచ్చిబొళ్ళు ఆరాలి కదా, నెమ్మదిగా ఉంటే అలాగే పంపిస్తుంది. పదమ్మా, నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది. నాకు కొడుకు పుట్టాడని తెలిసినప్పటి నుంచి ఆఫీసులో నా కొలీగ్స్ అందరూ ఒకటే గొడవ, స్వీట్లు పంచమని. వాళ్ళందరికీ స్వీట్లు పంచాలి పద. సరే నాన్న, పద. రేణు, వస్తాను. అలాగే. ఆరోగ్యం జాగ్రత్త, బాబు జాగ్రత్త. పదమ్మా. ఏమ్మా, ఆవిడ మీ అత్తగారా? లోకంలో ఇంకా ఇలాంటి వాళ్ళున్నారా? ఉన్నారా కాదు, ఉన్నారు. ఎదురుగా కనిపిస్తున్నారుగా. హలో, హలో, సారీ రాంగ్ నంబర్. రేణుకా, రేణుకా! అబ్బాబ్బా, ఏంటండి? పిల్లాడు ఏడుస్తుంటే వినపట్లేదా? ఏం చేస్తున్నావు లోపల? సాహితికి స్నానం చేయిస్తున్నాను. వాడికి ఆకలిస్తుంది ఏంటో, వాడి సంగతి పట్టించుకోవా? ఇప్పుడే పాలు పట్టి వెళ్ళానండి. పాలు పడితే ఎందుకు ఏడుస్తాడు? ఎందుకు ఏడుస్తాడు? అయ్యయ్యో, వీడు బట్టలు తడిపేసుకున్నాడండి. అసలు వాడి దగ్గర నుంచి కథలు అద్దని ఎన్నిసార్లు చెప్పా నీకు? మీరు మరీ బాగుంది. వాడి దగ్గర నుంచి కదలకపోతే ఎలా? దీన్ని పనులన్నీ ఎవరు చూసుకుంటారు? దీన్ని చూస్తుంటే వాడసలు నీకు గుర్తే రావట్లేదు. అస్తమానం దీన్ని దరిద్రపు సేవలతోనే నీకు సరిపోతుంది. మళ్ళీ ఏమైందిరా? అసలు రేపు దీన్ని తీసుకెళ్లి ఏ హాస్టల్లోనన్నా పడేస్తాను, గొడవ దొరుకుతుంది. అయ్యయ్యో, అంత మాట అనకండి. నాకిద్దరూ రెండు కళ్ళ లాంటి వాళ్ళు, వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా నేను బతకలేనండి. ఏంట్రా, ఏంటి గొడవ? ఈవిడి గారికి కూతురు మీద ప్రేమ ఎక్కువ కదమ్మా, అందుకనే దీన్ని చేరదీసి వాణ్ణి ఏడిపిస్తోంది. కూతురు ఉద్ధరిస్తుంది, కొరివి పెట్టేది కొడుకే, అది గుర్తుంచుకో. ఇదంతా డాక్టరమ్మ ప్రభావంలే. ఇదిగో రేణుకా, ఇహ నుండి మనకు ఆ డాక్టరమ్మతో పనిలేదు. ఇహ నువ్వు ఆవిడికి చీటికి మాటికి ఫోన్లు చేయడం,
కలవటం, సలహాలు తీసుకోవడం, ఆవిడ మన ఇంటికి రావటం ఏమీ అక్కర్లేదు. ఆ దయ్యాన్ని మర్చిపో. సుజాత ఏం చేసింది అత్తయ్య? మనకెంతో మేలు సాయం చేసింది, దాన్ని ఎలా మర్చిపోతాం? ఏమిటమ్మా ఆవిడ మనకు చేసిన సాయం? డాక్టర్ అమ్మ కాబట్టి పురుడు పోసింది, ఫోనుంది కాబట్టి ఫోన్ చేసింది. చూడు, ఈ విషయంలో చర్చలు అనవసరం. నీ సంసారం సాఫీగా సాగాలంటే ఆ డాక్టర్ అమ్మతో సంబంధం తెంచేసుకో. అర్థమైందా? దానికి అర్థం కాదమ్మా. అసలు ఈ రాక్షసి, ఈ రాక్షసి వల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అసలు దీన్ని చంపి పడేస్తే కొట్టాలా, దాన్ని చంపాలా? అసలు అది నా కళ్ళెదరకుండా కనపడితే చంపి పడేస్తాను. ఇదిగో ఈ క్షణం నుంచి అది నా కంట పడిందో, నేనేం చేస్తానో నాకే తెలీదు. అది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? హాస్టల్కి. రేపే దీన్ని తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తాను. వద్దండి, హాస్టల్కి వద్దండి. హాస్టల్కి వద్దా? దీన్ని చంపమంటావా, హాస్టల్కి పంపమంటావా? హాస్టల్కి పంపించేయండి. అలా రా దారికి.